హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్లో ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్లో వర్క్షీట్ 7 గురించి తెలుసుకుందాం. ఓకేనా? కారణాంకాలు మరియు గుణిజాలు ఈ చాప్టర్లో. ఓకే, ఇక్కడ క్రింది సంఖ్యలకు మొదటి 5 గుణిజాలు రాయండి అన్నారు కదా. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒకటి ఇచ్చారు, 5 1 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25, 5 గుణిజాలు. ఓకే, నెక్స్ట్ 8 చూద్దాం. మొదటి 5 గుణిజాలు కదా రాయాల్సింది. 8 1 8, 8 2 16, 8 3 24, 8 4 32, 8 5 40. నెక్స్ట్ 9 గుణిజాలు, 9 1 9, 9 2 18, 9 3 27, 9 4 36, 9 5 45. 5 గుణిజాలు కదా రాయమనింది. నెక్స్ట్ 13, 13 1 13, 13 2 26, 13 3 39, 13 4 52, 13 5 65. నెక్స్ట్ 21 గుణిజాలు, 21 20, 22 40, 23 60, 24 80, 25 100. నెక్స్ట్ 25 యొక్క మొదటి 5 గుణిజాలు. ఓకేనా? 25 1 25, 25 2 50, ఇక్కడ ఏం లేదు, 25 25 యాడ్ చేసుకుంటూ పోతే చాలు. ఓకేనా? 25 3 75, 25 4 100, 25 5 125. అర్థమవుతుంది కదా? నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూస్తే క్రింది సంఖ్యలకు మొదటి 5 బేసి గుణిజాలు. బేసి గుణిజాలు అన్నారు. ఇక్కడ ఒకటి ఇచ్చారు. బేసి గుణిజాలు అంటే 7 1 7, 7 3 21, 7 5 35, 7 7 49, 7 9 63. అంటే 7ని 1 3 5 7 9 బేసి సంఖ్యలు కదా ఇవి, మొదటి 5 బేసి సంఖ్యలు కదా, దీంతో గురించి వేశారనమాట. నెక్స్ట్ 3 యొక్క మొదటి 5 బేసి సంఖ్యలు చూద్దాం. 3 1 3, 3 3 9, 3 5 15, 3 7 21, 3 9 27. అర్థమవుతుంది కదా? బేసి సంఖ్యతో గుణించి వేసుకోండి అంతే. ఓకేనా? 3 1 3, 3 3 9, 3 5 15, 3 7 21, 3 9 27. ఈ విధంగా నెక్స్ట్ 5 చూద్దాము. 5 1 5, 5 3 15, 5 5 25, 5 7 35, 5 9 45. అర్థమవుతోంది కదా? నెక్స్ట్ 9 యొక్క మొదటి 5 బేసి గుణిజాలు. 9 1 9, 9 3 27, 9 5 45, 9 7 63, 9 9 81. అర్థమవుతుంది కదా? బేసి అంటే 1 3 5 7 9తో గుణించి వేసుకుంటాం అంతే. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 13 1 13, 13 3 39, 13 5 65, 13 7 91, 13 9 117. ఓకే, అర్థమైంది కదా? నెక్స్ట్ 3rd చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పారు, క్రింది సంఖ్యలకు మొదటి 5 సరి గుణిజాలను రాయండి. సరి గుణిజాలు. ఓకేనా? ఇక్కడ 3 సరి గుణిజాలు ఇచ్చారు. అంటే ఇక్కడ ఏముంది, 3 2 6, 3 4 12, 3 6 18, 3 8 24, 3 10 అంటే 2 4. ఇవి సరి సంఖ్యలు కదా, మొదటి 5 సరి గుణిజాలు కదా, 6 8 10, వీటితో గుణించి వేశారనమాట. అర్థమవుతుంది కదా? ఇప్పుడు మనము 7 2 14, 7 4 28, 7 6 42, 7 8 56, 7 10
70. ఇంతే దీనికి ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ మనం 9 చూద్దాం. 9 రెండ్ల 18, 9 నాలుగు 36, 9 ఆరుల 54, 9 ఎనిమిదిల 72, 9 పదిల 90. ఓకే, నెక్స్ట్ 15 చూద్దాం. 15 రెండ్ల సరి గురించాను కదా, 15 రెండ్ల 30, 15 నాలుగుతో. ఓకేనా? 15 నాలుగు 60, 15 ఆరుల 90, 15 ఎనిమిదిల 120. అర్థమవుతుంది కదమ్మా, 15 పదిల 150. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 21. 21 రెండ్ల, 21 రెండుసార్లు కూడుకోండి, లేదా 21 ఇంటూ 2 చేసుకున్నా వస్తుంది. ఓకేనా? 42, 21 నాలుగుల 84. మీకు 21 ఎక్కం రాకపోతే పక్కన వేసుకోండి. ఓకేనా? 21 నాలుగుల 4 1 4, 4 2 8, 84 కదా. నెక్స్ట్ 21 6తో, 6 1 6, 6 2 12 కదా, 126. 21 8ల 168, 21 10ల 210. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ లాస్ట్ వన్ చూద్దాము. క్రింది వానిలో 12 గుణిజాలకు 0 చుట్టండి. వర్బ్ బుక్ రాసుకునే వాళ్ళు ఒకసారి వినేసి తర్వాత రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, మా అర్థమవుతుంది కాన్సెప్ట్. ఓకేనా? వినేసి తర్వాత రాసుకోండి, వింటూ రాసుకోండి. ఇక్కడ చూడండి, క్రింది వానిలో 12 గుణిజాలకు 0 చుట్టండి. 12 గుణిజాలు అంటే ఏమొస్తుంది చూడండి, మనకు తెలుసు కదా, 12 1 12, 12 2 24, 12 3 36, 12 4 48, 12 5 60, 12 6 72, 12 7 84, 12 8 96, 12 9 108, 12 10 120 కదా. ఇందులో ఏది ఉంది ఇక్కడ, దీన్ని రౌండప్ చేయాలి. ఓకేనా? 48 ఇక్కడ ఉందా, 12 గుణిజాల్లో ఉంది కదా ఇక్కడ, కాబట్టి దీన్ని రౌండ్ చేస్తాం. 56 ఉందా, అంటే 12తో ఇది నిశేషంగా భాగిస్తుందా లేదా అనేది అనమాట. ఓకేనా? 12 గుణిజం అన్నప్పుడు 12 యొక్క గుణిజాల్లో ఏది ఉంది, 56 లేదు, 58 లేదు, 78 ఉందా, లేదు, 84 ఇక్కడ ఉంది చూడండి కదా. సో 84, నెక్స్ట్ 86 లేదు, ఇక్కడ 96 ఉంది కదా, ఇక్కడ 96. అర్థమైందా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, బాయ్.